వచ్చేస్తుంది. నైట్ అంతా రొమాంటిక్ గా మెసేజ్ చేశాను. ఇప్పుడు తన్ని డైరెక్ట్ గా చూస్తే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. విషమ పరిస్థితి. దేవుడా, ఎలాగైనా సరే నువ్వే ఓకే చేయాలి. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. నైట్ ఎఫెక్ట్ లో బ్రైట్ గా కనిపించింది, డే ఎఫెక్ట్ లో డల్ గా ఉంది. తొందరపడ్డావా విఘ్నేశ్వర? నువ్వే ఒక చేయాలి. నేను ఎదురుగా నిలబడ్డాను. విఘ్నేశ్వరుడికి ప్రపోజ్ చేస్తున్నావా? దొంగ దొంగ, ఎప్పుడప్పుడే వీడు చెప్పడు. వీడిని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. వదిలితే రోజంతా ఇలా చూస్తూనే ఉంటాడు. మొద్దు మొద్దు, నేనే ఏదో ఒక ఐడియా ఆలోచించి చెప్పించాలి. మోహన్ చూడు, ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది. కొంపు ముంచేసావు కదా దేవుడా, నీకు కొబ్బరికే కాదు అట్టిపండు కూడా పెట్టను. త్వరగా రారా, రే రే త్వరగా రావచ్చు కదా. ఏమైందండి? ఏం లేదు, టైర్ పంచర్ అయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఏంట్రా ఇది? నా సిస్టర్ హేమ. హేమ, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ కాలేజ్ మేట్ చారు అని. ఫ్రెండా బాబు? నీకంటే నేను 2 ఏళ్ళు చిన్నదాన్ని, పాపని కాదు. ఏమండి, మీకు వేరే మంచి అబ్బాయే దొరకలేదా? వీడిని పోయి లవ్ చేస్తున్నారు? ఏయ్ కోతి, ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. బాబు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర సాగవు. ఈ విషయం ఇంట్లో చెప్తాను, జాగ్రత్త. నేను చెప్పలే హేమ, మంచమైన బంగారం. ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను, ముందు ఇంటికి బయలుదేరు. మరి నువ్వు? నేను తనతో కాస్త మాట్లాడాలి. అవును కళ్యాణ్, నువ్వు వెళ్ళు. బాబు, అదే తను చెప్పింది కదా, బయలుదేరు బయలుదేరు. గాలి ఆడటం లేదు. ఫస్ట్ ఫస్ట్ అవకాశాన్ని మిస్ చేసా. ఏంటి లుక్కు, పోరా. పోతున్నా. అమ్మా కళ్యాణ్, ఏమిట్రా ఈ రోజు లేటేనా? కాలేజీ నుంచి త్వరగా రావచ్చుగా. ఏమిట్రా అలా చూస్తున్నావు? తను మన హేమ ఫ్రెండు, పేరు చారు. ఏమిట్రా ఇంకా అక్కడే నుంచున్నావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని త్వరగా రా, పూజకి టైం అవుతుంది. ఊరుకోరా, అమ్మ చూస్తుంది. ఇదిగోండి వెళ్ళొస్తామండి. రండి. ఇదిగోండి వస్తావమ్మా. మంచిది, తొందరలోనే నీకు పెళ్ళవుతుందమ్మా. అవునవును, నీ దీవెన పలిస్తుందమ్మా, త్వరలోనే పెళ్లి జరుగుతుంది కదూ. నోము తోరణం చేతికి కట్టుకోండి, ఇలా ఇవ్వండి, నేను కడతాను. హేమా. వస్తున్నానమ్మా. రే అన్నయ్య, నువ్వే కట్టరా. ఇప్పుడు ఇది కట్టు, తర్వాత తాళి కట్టు.